Hi, this is Srinivas Achari. You are watching my YouTube channel, The Humanist Way. शून्य संस्कृतिलो अमेरिका भारत रचयित संगीरेड्डी हनुमंतरेड्डी गारु अधिकाराधन मतबलालतो अधिक संख्याक अनुबंध श्रोतलतो प्रतीकार शत्रुत्व शून्य संस्कृति पेरुगुतुंदी दीनि सवालुगा स्वीकरिंचाली मानव समाजाल्लो व्यक्तुल सामाजिक प्रवर्तनलु निबंधनलु ज्ञानं नम्मकालु कळलु चट्टालु अलवाट्लु संप्रदायालु भाष वंटलु सामर्थ्याले संस्कृति తమకు నచ్చని మాట అన్నారను పనిచేశారను ప్రశ్నించారను ప్రముఖ వ్యక్తులకు మద్దతు మాని ఎగతాళి చేయడం లక్షిత వ్యక్తులను సమాజం వృత్తి సముదాయం నుండి భౌతికంగా లేదా సామాజిక మాధ్యమాల నుండి గెంటడం నచ్చని వారికి వేదికలు లేకుండా చేయడం సాంస్కృతిక జీవితం నుండి వేరు చేయడం సామాజిక మాధ్యమాల్లో నిషేధిత అంశాలు వ్యక్తిగత సమాచారం రహస్య ఫోటోలు వీడియోలు పెట్టి అవమానాలు వేధింపులు బెదిరింపులకు గురి చేయడం గోపేదా హక్కు భంగంతో పరువు నష్టం కలిగించడం ఉపన్యాసాల కళా ప్రదర్శనల బహిష్కరణ శూన్య సంస్కృతి పేదలు స్త్రీలు పిల్లలు మైనారిటీలు తిరస్కరించబడతారు కీర్తి ప్రతిష్టలు విశ్వసనీయతను దెబ్బతీసే ఉద్దేశపూర్వక గుణగణాల హత్య అమెరికా భారత్ల చైనా యాపుల నిషేధం నిరసన ఉద్యమాల్లో ఆస్తి నష్టానికి శిక్షలు శూన్య సంస్కృతి భాగాలే అమెరికాలో శ్వేతజాతి భారత హైందవ జాతి శూన్య సంస్కృతి ఆరాధకులను తేలింది సోవియట్ స్టాలిన్ పాలనలో విప్లవ వ్యతిరేక నేరాలకు పాల్పడిన పనివారు పార్టీ సహచరులు కుటుంబ సభ్యులను ప్రజలు నిందించి వేరు చేసేవారు విద్యార్థులు నేర సహాధ్యాయులపై ఫిర్యాదు చేసేవారు వా స్వాతంత్ర్యం పౌర స్వేచ్ఛ ప్రభుత్వానికి ఫిర్యాదు చేసే హక్కులను హరించే మతాన్ని గౌరవించే చట్టాలను చేయరాదని అమెరికా పార్లమెంట్ రాజ్యాంగ తొలి సవరణలో నిర్ణయించింది అయినా అమెరికాలో శూన్య సంస్కృతి విజృంభించింది తొలుత ఒక సంఘటనతో మరోదానికి సంబంధం లేని శూన్య సంస్కృతి ఉండేది 1991లో అమెరికాలో నటీమణులను నల్లవారిని బహిష్కరించేవారు నల్లవారికి సాంస్కృతిక బహిష్కరణ కొత్త కాదు దానితో మనుగడ నైపుణ్యత నేర్చుకున్నారు శూన్య సంస్కృతి భావజాల సామాజిక విభజనను విస్తృతం చేసింది భావజాల సామాజిక విభజనను విస్తృతం చేసింది భావజాల విచ్ఛాసాల ఎత్తుగడ బలపడుతుంది రాజకీయంగా ఎదుర్కొనలేనప్పుడు సాంస్కృతిక భాగస్వామ్యాన్ని తిరస్కరించాలి కాలిఫోర్నియా యూనివర్సిటీ భాషాశాస్త్ర అధ్యక్షురాలు అన్నే చారిటీ హర్టీ అన్నారు చాలామందిని సాంస్కృతికంగా బహిష్కరించారు ఇరాక్పై దాడిలో వామపక్ష భావాల లండన్ వైద్య బృందం బుష్ను విమర్శించింది యుద్ధోన్మాద మితవాదులు చంపుతామని వీరిని బెదిరించారు బ్లాక్ లిస్టులో పెట్టించారు వీరు తమ ప్రదర్శనల టికెట్లు అమ్మలేకపోయారు చివరికి ఆ బృంద నాయకులు నటాలీ మైన్స్ బుష్కు క్షమాపణ చెప్పారు అమెరికన్ హాస్య నటుడు రాజకీయ విశ్లేషకుడు టీవీ వ్యాఖ్యాత బిల్ మెహర్ అవమానాలకు బెదిరింపులకు గురయ్యారు 2019 నుండి అమెరికాలో శూన్య సంస్కృతి పెరిగింది సుంకంతో మతంతో బలపడింది మతజాంతసాన్ని ఎత్తిచూపిన వారి సాంస్కృతిక బహిష్కరణ పెరిగింది 5 ఏళ్ల నుండి ఇది ప్రపంచమంతా విజృంభించింది దీనికి మితవాద రాజకీయాలు ఆజ్యం పోస్తున్నాయి వివాదాస్పద వ్యక్తుల అణచివేత ప్రత్యర్థుల వేదికలు మాయం చేసే రాజకీయ క్రియాశీలత ఇళ్ల మీద దాడి నిరసన ప్రదర్శనలు పెరిగాయి అంతర్జాల చరవాణి సంభాషణల నిఘా నటుల చలనచిత్రాల బహిష్కరణ రచయితల పుస్తకాల నిషేధం ఒప్పందాల రద్దుకు పదవుల రాజీనామాకు వత్తిళ్లు పెంచడం వగైరా దుశ్చర్యలు ఆత్మహత్యలకు దారితీస్తున్నాయి అమెరికా బార్ అసోసియేషన్ మాధ్యమాలు వ్యక్తిగత గోప్యత పరువు నష్టాల కమిటీ అధ్యక్షుడు డేవిడ్ ఫర్లో శూన్య సంస్కృతికి పాల్పడే వారికి సమాచారం అందించే వెబ్సైట్లను గుర్తించారు అవి నిజం అందించవని వివరించారు ఇది సాంస్కృతిక బహిష్కరణ పోటీదారుల నియంత్రణ దీని లక్ష్యం తమ జీవితాలను అశ్రద్ధ చేయడంతో కొందరు జీవనోపాధి కోల్పోతారు అని మిచిగాన్ యూనివర్సిటీ మాధ్యమాల లింగ వివక్ష మహిళా సమస్యల ఆచార్యులు నకుమురా అన్నారు శూన్య సంస్కృతి భద్రతా భావంతో పుడుతుందని న్యూయార్క్ యూనివర్సిటీ సామాజిక మానసిక శాస్త్ర నైతిక నాయకత్వ అంశాల ఆచార్యులు జొనాథన్ హైట్ అన్నారు ఈయన శూన్య సంస్కృతి బాధితుడే ఈ పద్ధతి అమెరికా సమాజ కేంద్రీకరణకు ఉపయోగపడిందని మిచిగాన్ స్టేట్ యూనివర్సిటీ మాధ్యమాల అధ్యయనాల ఆచార్యుడు కీత్ హంప్టన్ వివరించారు మంచి పనులు చేసే వారిలో కొన్ని లోపాలు ఉండవచ్చు అంత మాత్రాన వారిని బాధించరాదని అమెరికా పూర్వ అధ్యక్షుడు బరాక్ ఒబామా హెచ్చరించారు
శూన్య సంస్కృతి నిరంకుశత్వం భిన్నాభిప్రాయులను వృత్తి ప్రవృత్తుల నుండి వేరు చేసి లొంగదీసుకునే శిక్షించే రాజకీయ ఆయుధం అని ప్రస్తుత అధ్యక్షుడు ట్రంప్ 3/7/2020 విమర్శించారు. భిన్నాభిప్రాయాలపై అసహనాన్ని విమర్శిస్తూ 153 మంది ప్రఖ్యాత వ్యక్తుల ఉత్తరాన్ని హార్టర్స్ మ్యాగజైన్ మాసపత్రిక ప్రచురించింది. అమెరికా సచేతన సంఘటనల టీవీ ధారావాహికలు శూన్య సంస్కృతిని విక్కిరించాయి. శూన్య సంస్కృతి విద్యారంగంలో తీవ్ర నష్టం కలిగిస్తుంది. అమెరికా భారత విద్యారంగాల స్వేచ్ఛ తగ్గుతోంది. ప్రజాస్వామ్య రాజ్యాంగ వినాశక రారాజు ట్రంప్ మిత్రులైన మితవాద స్వేచ్ఛా వ్యతిరేక ప్రపంచ పాలకులు మతతాత్విక విద్యాధిపతులు విద్యా సంస్థల్లో శాస్త్రీయతను మట్టుబెట్టి మతఛాందసాలు ప్రవేశపెడుతున్నారు. అమెరికా పాశ్చాత్య దేశాల 23 సమాజాల్లో మితవాద రాజకీయ శాస్త్రజ్ఞులు శూన్య సంస్కృతిని నివేదించగా 78 అభివృద్ధి చెందుతున్న సమాజాల్లో వామపక్ష రాజకీయ శాస్త్రజ్ఞులు శూన్య సంస్కృతిని ప్రస్తావించారు. అనగా వామపక్ష భావజాలాన్ని అణచివేసే ప్రక్రియలు పెరిగాయి. మేధో శూన్యతను కోరే శూన్య సంస్కృతి మేధో స్వేచ్ఛను హరిస్తుంది. విఫల పాలకులు శూన్య సంస్కృతిని ప్రోత్సహిస్తారు. భారత్లో 2002 మొదలైన శూన్య సంస్కృతి 2013 నుండి విజృంభించి నేడు శిఖరాగ్రం చేరింది. రాముని హైందవ భావజాలాన్ని విమర్శిస్తూ మాట్లాడేవారికి రచనలు చేసిన వారికి తిట్లు హత్య బెదిరింపులు సాధారణం. అన్ని రంగాల మేధావులను సామాజిక హితులను బంధించి బహిష్కరించడం వలన దేశం నష్టపోతుంది. పాలకవర్గ నూతన అనైతిక తాత్విక ధోరణులు బలవంతపు అనుగుణ్యతను సాధించవచ్చు, అయితే శాశ్వత నష్టం కలిగిస్తాయి. దేశ విదేశాల మేధావులు భారత సమాజ నిర్మాతల నిర్బంధాలను నిరసిస్తూ రాష్ట్రపతికి ప్రధానికి ఉత్తరాలు రాశారు. వీరిపై ప్రతీకార ప్రత్యుత్తరాలు రాయడం సంఘ సంస్కృతి ప్రత్యేకత. శూన్య సంస్కృతి వేరు, విమర్శ వేరు. పారదర్శక సమాజంలో మేధో బహుళత్వానికి అవకాశం ఉంటుంది. తప్పులు సరిదిద్దుకొని భావాలు పంచుకొని పరస్పర గౌరవంతో సామాజిక ప్రగతి దేశాభివృద్ధి సాధించవచ్చు. సున్నితంగా ఎత్తిచూపి తర్కబద్ధ చర్చలతో ఒప్పించి చెడును తగ్గించాలి. తిరస్కరణలు బహిష్కరణలు శిక్షలు నిర్బంధాలు అణచివేతలు సమస్యలను పరిష్కరించకపోగా తిరుగుబాట్లకు కారణమవుతాయి. న్యాయం స్వేచ్ఛాలలో జాత్యహంకారం ఇస్లామోఫోబియా మతోన్మాదాల తప్పుడు ఎంపికకు అవకాశం ఉండరాదు. సామాజిక రాజకీయ వ్యవహారాల ప్రవర్తనల్లో జాగ్రత్త విచక్షణ వహించాలి. హాస్యం ఎగతాళికి దారితీయరాదు. ఇతరుల ప్రవర్తనలకు అనుచితంగా స్పందించరాదు. పాలకవర్గం ప్రాపంచిక దృక్పథం పెంచుకోవాలి. విమర్శ సుపరిపాలన సాధనం. గతకాల ఘటనలు తవ్వడం ఘోర తప్పిదం, అత్యంత హానికరం. ఇతరులను వెలివేసే ముందు మన బాధ్యత జవాబుదారీతనాలను స్మరించుకోవాలి. అప్పుడే సామాజిక న్యాయ విలువల్లో మన స్థానం దృఢపడుతుంది. గతంలో అందరూ తప్పులు చేసిన వారే. అవమానకరం ఇరువర్గాల ఉన్నతికి అవరోధం. సమీప భవిష్యత్తులో మానవవాద ప్రక్రియ శూన్య సంస్కృతి తిరస్కృతి సంస్కృతులను తిలగించగలమా? రచయిత ఆల్ ఇండియా ప్రోగ్రెసివ్ ఫోరం జాతీయ కార్యదర్శి గుంటూరు. ధన్యవాదములు. హాయ్, దిస్ ఇస్ శ్రీనివాసాచారి. యు ఆర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ ది హ్యూమనిస్ట్ వే.